హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆమ్లా పికిలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ బాగా వాటిని క్లీన్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా స్లిట్స్ పెట్టుకొని అలా హీట్ అవుతున్న ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆమ్లాని తీసుకున్నాను అలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని చలార్చుకోవాలి అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై అయ్యాక అవి కూరవెచ్చగా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ జిదర్ గార్లిక్ పేస్ట్ వేసి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక బౌల్ తీసుకొని అందులో సిక్స్ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక టీ స్పూన్ మస్టర్డ్ పౌడర్ అదే ఆవాల పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని మిక్స్ చేసుకున్నాక టూ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి మనము ఇక్కడ మేము టూ టీ స్పూన్స్ మాత్రమే సాల్ట్ వేసాము మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఎంతలా మిక్స్ చేసుకోవాలంటే మొత్తం ఆ మసాలాస్ అన్నీ ఆ తాలింపుకు పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మాకైతే లెమన్ పెద్దగా ఉంది కాబట్టి మేము వన్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ మాత్రమే వేసాము ఒకవేళ మీకు లెమన్స్ చిన్నగా ఉంటే టూ లెమన్ జ్యూసెస్ స్క్వీజ్ చేసుకొని వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆమ్లా పికిల్ రెడీ అయిపోయినట్టే సో సింపుల్ కదా ఒకసారి నా స్టైల్లో ఆమ్లా పికిల్ ఇలా రెడీ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్